వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. సో మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమెరికాలో తెలుగు అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఐఫోన్ 12 చూపిద్దాం. ఓకే, మేము 2 డేస్ బ్యాక్ ఐఫోన్ 12 కొన్నాము. యాక్చువల్ గా ఈ ఐఫోన్ 12 కి హిస్టరీ ఉంది. మేము ఐఫోన్ 6 నుంచి ఆల్మోస్ట్ ఐఫోన్ 6, 7, 8, 8 నుంచి 12 కి ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఫోన్స్ కొన్నాము. సో అది ఎలా కొన్నాము అనేది చెప్తాము. ఫోన్ 6 నుంచి ఐఫోన్ 12 మేము ఐఫోన్ 6 నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటూ 7, 7 నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటూ 8, ఇప్పుడు 8 ఎక్స్చేంజ్ చేస్తూ 12 ఎలా తీసుకున్నాము నేను మీకు చెప్తాను. మీలో ఎవరైనా ఫోన్ ఉంటే ఐఫోన్, సో ఆ ఫోన్ పెట్టుకొని ఇంకొక ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా ఐఫోన్ మీకున్న పాత వర్షన్ 8R, 9R ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ ఏదున్నా కూడా ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళు ఎంత ఇస్తారు. సో ఇప్పుడున్న కొత్త ఫోన్ ఐఫోన్ 12 మీరు ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడే కాదు నెక్స్ట్ ఐఫోన్ 30 నెక్స్ట్ ఫోన్ వచ్చినా కూడా సెప్టెంబర్లో వాళ్ళు మళ్ళీ ఆఫర్ పెట్టేస్తారు అనమాట. మేమైతే ఏటీఎన్టీ కనెక్షన్ తీసుకుంటాము. ఏటీఎన్టీ కనెక్షన్ వాళ్ళకి ఉంటుంది, టీ మొబైల్, వెరైజాన్, మీరు వాళ్ళతో చెక్ చేయొచ్చు. ఓల్డ్ మొబైల్ ఇస్తే మాకు ఎంత ఇస్తారు, సో మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆఫర్ ఉందా అని మాకైతే ఏటీఎన్టీతో అది ఆఫర్ ఉంది. మేము ఆల్మోస్ట్ 2017 నుంచి ఇలా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఐఫోన్ 6 నేను ఎప్పుడు కొన్నాను, ఐఫోన్ 6 నేను 2014లో నా బర్త్డేకి మా అన్నయ్య, నేను ఇండియాలో ఉన్నాను, మా అన్నయ్య వచ్చేటప్పుడు నాకు ఐఫోన్ 6 తీసుకొచ్చారు, ఐఫోన్ 6S Plus తీసుకొచ్చారు. తెలుసుంటది ఐఫోన్ 6S Plus ఇలానే ఉంటుంది ఈ సైజ్ లోనే. సో ఐఫోన్ 6S Plus తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2015లో యూజ్ చేశాను, ఇండియాలో 2014 యూజ్ చేశాను, తర్వాత 2016 యూజ్ చేశాను. ఐఫోన్ 7 రిలీజ్ అయినప్పుడు 2017లోనే అనుకుంటా, 16 or 17 మధ్యలో ఇయర్ నాకు పర్టికులర్ గుర్తులేదు. సో ఆ రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే, రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత మేము ఒక ఫోన్ తీసుకున్నాము, ఐఫోన్ 7 అని కొత్తది అని అనుకున్నాము. జనరల్ గా అప్పుడు మాకు తెలిసింది ఏటీఎన్టీ వాళ్ళు ఆఫర్ ఉంది అనేసి ఐఫోన్ 6 ఇస్తే, సో ఒక $650 మనకు రీఫండ్ లాగా చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ మనం కట్టేలాగా, అంటే అప్పుడు ఆల్మోస్ట్ $650 వచ్చింది ఐఫోన్ మా దగ్గర పాత ఉన్న 6S Plus ఇచ్చి ఐఫోన్ 7 తీసుకోవడానికి మాకు $650 మాకు అకౌంట్లోకి యాడ్ అయినట్లు అనమాట. సో ఇంకా రిమైనింగ్ $350 ఏం చేసామంటే, ఒక 2 ఇయర్స్లో ఎవ్రీ మంత్ $30, $20 అలా పెట్టుకుంటాం. ఇక్కడ మేము ఎవరు కంప్లీట్ ఫుల్ అమౌంట్ కట్టి అయితే మేము ఫోన్ తీసుకోము. సో అలా కట్టేసి ఒక 2 ఇయర్స్లో మొత్తం $1000 అయిపోయింది. సో ఐఫోన్ 7కి తర్వాత ఐఫోన్ 7 ఏమైంది అంటే కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. మేము తీసుకున్న ఐఫోన్ 7 కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట, అది సరిగా పనిచేయట్లేదు. అది 2018 అనుకుంటా నేను, 2018 ఎండింగ్లో ఎప్పుడు ఐఫోన్ 7 సరిగా పనిచేయట్లేదు. మేము యాక్చువల్గా ఎప్పుడు ఫోన్ కొన్నాను ఏటీఎన్టీ కనెక్షన్ ద్వారా, ఎవరైనా సరే ఫోన్ కొన్నప్పుడు మాక్సిమం ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇక్కడ మంత్లీ $8, $5 to $8 మధ్యలో ఉంటుంది. సో మేము కూడా $8 ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఫోన్ కొత్తదైనా పాతదైనా ఫోన్ పాడైతే మనం క్లెయిమ్ చేస్తే మనకు వాళ్ళు, మనం ఫోన్ కానీ 1 ఇయర్ తర్వాత అంటే ఆ ఇయర్లో మనం ఏ ఫోన్లు మన పేరు మీద క్లెయిమ్ చేయకపోతే $50 పడుతుంది, $49 పడుతుంది. లేదా మీరు ఇంతకుముందు అదే ఇయర్లో, ఇప్పుడు 2020 ఉందనుకోండి, ఆల్రెడీ ఫోన్ క్లెయిమ్ చేసింది, 2020 ఎండింగ్లో ఇంకొక ఫోన్ క్లెయిమ్ చేయాల్సి వస్తే మీకు అప్పుడు $200 పడుతుంది. సో అదనమాట, మీరు వితిన్ 1 ఇయర్లో ఎటువంటి ఫోన్ పాడే ఏం క్లెయిమ్ చేయకపోతే మాత్రము ఒక ఫోన్కి $49 పడుతుంది. ఆల్రెడీ క్లెయిమ్ చేసి మళ్ళీ మీకు ఫోన్ సరిగా పనిచేయకపోతే మీకు $200 అలా పడుతుంది అనమాట. కానీ మేమైతే లాస్ట్ టైము అప్పుడే క్లెయిమ్ చేసాం కాబట్టి మేము, నాకు తెలిసి అప్పటి వరకు మా ఫోన్ మీద ఏం క్లెయిమ్ లేదు కాబట్టి $49 కట్టేసి ఐఫోన్ 7 తీసుకున్నాము. తర్వాత చెప్పాను కదా ఐఫోన్ 7 పాడైన తర్వాత మేము క్లెయిమ్ చేసాము ఐఫోన్ 7 పాడైందని, బట్ అది వితిన్ 1 ఇయర్లోనే మరి తెలియదు, సరిగా పనిచేయలేదు అనమాట. సో వాళ్ళు ఐఫోన్ 7 స్టాక్ లేదని చెప్పి ఐఫోన్ 8 పంపించారు, ఈ ఫోన్ పంపించారు అనమాట. ఇప్పుడు చూసారా ఈ ఫోన్, యాక్చువల్గా ఏమైందంటే ఈ ఫోన్ లాస్ట్ వీక్ కొంచెం బ్రేక్ అయింది, కొంచెం కింద పడి. వివేక్ యాక్చువల్గా ఫోన్లు ఎప్పుడైనా కొన్నప్పుడు మీరు స్క్రీన్ ఫోన్ కవరు స్క్రీన్ ప్రొటెక్టర్ వేయించుకోండి. సో వివేక్ అయితే స్క్రీన్ ప్రొటెక్టర్ వేయించలేదు, జనరల్గా అంతే పాడవద్దు, లైక్ ఇక్కడ కార్పెట్టే ఉంటుంది ఫ్లోర్ మీద అన్నట్లు. బట్ స్క్రీన్కి అయితే తను కేస్ స్క్రీన్ కవర్ వాడతారు, బట్ ఇది స్క్రీన్ ప్రొటెక్టర్ పగిలిపోయింది అనమాట. సో అందుకని తను ఇప్పుడు క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేస్తే
సో ఇది ఈ ఫోన్ పంపించారు లాస్ట్ వీక్ ఈ ఫోన్ పంపించారు ఇది కొత్త ఫోన్ ఐఫోన్ 8 ఏ పంపించారు 8 ప్లస్ ఇది సో వాళ్ళు ఈ ఫోన్ పంపించారు కదా సో ఇప్పుడు ఈ ఫోన్ ఓకే కానీ ఐఫోన్ 6 7 8 అది ఒకటి నా దగ్గర వచ్చేసి నా దగ్గర ఇప్పుడు మాత్రం ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ అన్నమాట సో ఇప్పుడు ఏమైంది అంటే వేరే వాళ్ళ దగ్గర ఐఫోన్ 12 చూసాము క్లారిటీ చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేయాలి అదగక మా సిస్టర్ దగ్గర కూడా ఐఫోన్ 12 ఉన్నింది వాళ్ళు ఫొటోస్ చూసి మాకు చాలా క్లారిటీ డిఫరెన్స్ అనిపించింది సో ఐఫోన్ 8 ఉంది ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఉంది కానీ ఐఫోన్ 12 లేదు కదా ఒకటి ఇప్పుడు మేము మళ్ళీ సేమ్ స్టోర్ లో కనుక్కున్నాం అన్నమాట ఐఫోన్ 8 కి స్టోర్ లో కూడా అవసరం లేదు ఇక్కడ జస్ట్ ఆన్లైన్ లో చూసినా తెలిసిపోతుంది ఒక కాల్ చేసిన కస్టమర్ కేర్ కి చెప్తారు ఐఫోన్ 8 మేము రీప్లేస్ చేసి 12 తీసుకోవాలనుకుంటున్నాము ఎంత సేవ్ అవుతుందని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఐఫోన్ 8 ఆర్ ఏదో ఒకటి నాది ఇవ్వచ్చు ఎక్సెస్ మ్యాక్స్ ఇవ్వచ్చు ఐఫోన్ 9 సో ఐఫోన్ 8 తర్వాత ఉన్న ఏ ఫోన్ ఇచ్చినా కూడా $700 మనకు కలిసి వస్తుందని చెప్పారు $700 మనకు రీఫండ్ అవుతుంది రీఫండ్ అంటే మనం కొనే ఫోన్ లో అడిషనల్ గా యాడ్ అవుతుంది తీసుకుంది ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అనమాట బ్లూ కలర్ తీసుకున్నాము యాక్చువల్ గా ఇది ఆల్మోస్ట్ $1190 అనుకుంటా సో 700 పోను మేము ఇంకొక $500 కట్టాల్సి వస్తుంది సో ఎవ్రీ మంత్ మేము జస్ట్ ఇన్స్టాల్మెంట్ లాగా ఇట్లా జస్ట్ పే చేసేస్తాము ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ కి అయిపోతుంది సో అలా మేము ఐఫోన్ ఇది ఇప్పుడు ఇది రిటర్న్ పంపించేస్తాము దీనికి 1 మంత్ టైం ఇచ్చారు రిటర్న్ పంపించడానికి దీనికి స్లిప్ ఇవ్వండి మేము జనరేట్ చేయాలి సో అది కూడా ప్రాసెస్ ఏంది అని AT&T స్టోర్ వాళ్ళు చెప్తారు సో ఎట్లా చేయాలి అనేసి సో ఇది వచ్చేసి మేము ఈ ఫోన్ పంపించడానికి మేము ఈ ఫోన్ తిరిగి పంపించాలన్నమాట ఇది క్లెయిమ్ చేసాం కాబట్టి పగిలిపోయిన ఫోన్ కూడా పంపించాలి ఇది పంపించడానికి వాళ్ళు ఆల్రెడీ కొత్త ఫోన్ పంపించేటప్పుడు సో ఇది న్యూ ఫోన్ పంపించేటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు స్లిప్ ఇస్తారు USPS వాళ్ళు ఈ స్లిప్ మనం ఇక్కడ ఫోన్ ప్యాక్ చేసేసి జస్ట్ ఫోన్ ప్యాక్ చేసేసి సో ఈ స్లిప్ పైన అంటించేస్తే సరిపోతుంది సో అలా ఈ ఫోన్ మేము ఈరోజు పంపించబోతున్నాము సో అదనమాట ఇప్పుడు మేము ఈ ఫోన్ పంపించేస్తాము ఎందుకంటే వాళ్ళు మాకు ఈ ఫోన్ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు 12 మేము కొన్నాం కాబట్టి AT&T వాళ్ళకి మేము ఈ ఐఫోన్ 8 కొత్త ఫోన్ పంపిస్తామన్నమాట యాక్చువల్గా ఏంటి అంటే మనకు ఐఫోన్ 6 కాస్ట్ $1000 7 8 కాస్ట్ కూడా $1000 అలానే పడుతుంది 256 GB ఇది మాత్రం మాకు 1200 పడింది యాక్చువల్గా ఏంటి అంటే ఇది నార్మల్గా ఏ స్టేట్లో కొన్నా కూడా దీనికి సేల్స్ ట్యాక్స్ అనేది ఉంటుంది 10% కానీ మేము ఫిలీ వెళ్ళామన్నమాట సో ఫిలీ దగ్గర డెలివేర్ అనే స్టేట్ అక్కడ ఉంటుంది డెలివేర్లో సేల్స్ ట్యాక్స్ ఉండదు సో మా సైడ్ వచ్చేసి డెలివేర్లోను ప్లస్ నార్త్ కేరళలో ఆ రెండు స్టేట్లో మాత్రం సేల్స్ ట్యాక్స్ ఉండదు అని విన్నాము అందుకనేసి మేము ఫిలీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాము వివేక్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడి నుంచి జస్ట్ 5 మైల్స్ అనమాట అక్కడికి వెళ్ళేసి సేల్స్ ట్యాక్స్ లేకుండా మేము ఈ ఫోన్ తీసుకున్నాము మాకు ఆల్మోస్ట్ అడిషనల్గా $110 ఆర్ $120 సేవ్ అయిందనమాట మేము ఆ డెలివరీలో తీసుకోవడం వల్ల బట్ డెలివరీలో మేము ఈ ఫోన్ కొనడానికి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఈ ఫోన్ కొనడానికి స్టాక్ లేదని లేదంటే మేము 256 GB కాకుండా సో 512 GB తీసుకుందాం అనుకున్నాము సో ఇలా ఎక్కువ జీబీ ఉండేది ఆల్మోస్ట్ ల్యాప్టాప్ కెపాసిటీ ఉంటుంది కదా 512 అయితే సో అది తీసుకుందాం అనుకున్నాము సో ఇలా 4 AT&T షాప్స్ తిరిగాము తర్వాత బెస్ట్ బై తిరిగాము అదంతా నేను ఇంకొక వీడియోలో చేస్తాను మేము ఐఫోన్ 12 కొనడానికి డెలివరీ స్టేట్లో ఎట్లా ఏ షాప్స్ తిరిగాము ఎలా తిరిగాము వాళ్ళు ఏం చెప్పారు తర్వాత ఈ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ నేను అన్బాక్సింగ్ అదంతా ఇంకొక వీడియోలో పెడతాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ అవుద్ది కానీ కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో నేను మెయిన్ మీకు చెప్పింది అయితే మాత్రం ఐఫోన్ 6 మేము ఎప్పుడు 2014లో కొన్న ఐఫోన్ 6 నుంచి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఎలా కొన్నామని చెప్దామని అనుకున్నాను నేను సింపుల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ 2014లో ఐఫోన్ 6 తీసుకున్నాను ఐఫోన్ 6 అప్పుడు $1000 ఎంతో పడింది మా అన్నయ్య తీసుకొచ్చారు నాకు గిఫ్ట్గా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2016-17 మధ్యలో ఐఫోన్ 7 రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండిందని చెప్పారు షాప్కి వెళ్తే సో ఐఫోన్ 7 తీసుకున్నాము 6 ఇచ్చేసి 6
సిక్సెస్ ప్లస్ అది కూడా ఇలానే పెద్దది. సో అది ఇచ్చేసి సెవెన్ ప్లస్ తీసుకున్నాము. సెవెన్ ప్లస్ పాడైపోయి ఉంటే మేము క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఐఫోన్ 8 పంపించారు. ఈ ఐఫోన్ 8 ఇప్పుడు బ్రేక్ అయిందని చెప్పి మళ్ళీ క్లెయిమ్ చేస్తే ఈ ఐఫోన్ 8 కొత్తది ఇది పంపించారు. సో ఇది పంపించారు. మేము ఫోన్ క్లారిటీ కోసం ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ తీసుకోవాలని థాట్ ఉండే, మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు $700 డిస్కౌంట్ ఉంది మీకు, మీరు ఐఫోన్ 8 పంపించేస్తే మీకు దీనికి రిమైనింగ్ బ్యాలెన్స్ 500 పడుతుంది అన్నారు. దట్ మేము వేరే సేల్స్ ట్యాక్స్ లేని స్టేట్ లో తీసుకున్నాము కాబట్టి, అమెరికాలో మీరు ఎక్కడైనా ఐఫోన్ తీసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ స్టేట్ లో ఉంటే, సేల్స్ ట్యాక్స్ లేని స్టేట్ లో ఉంటే, ఆ స్టేట్ లో మీరు ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ లేదా ఎలక్ట్రానిక్ డివైసెస్ కొంటే సేల్స్ ట్యాక్స్ ఏమైనా వస్తువులు కొన్నప్పుడు మీకు ఇలా సేల్స్ ట్యాక్స్ ఉండదు. సో మీకు బెటర్, మీకు ఇది నేను ఒక సజెస్ట్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఇప్పటికీ ఐఫోన్ 8 కా 9 కా ఆ తర్వాత ఐఫోన్ 8 పైన ఉన్న ఫోన్లలో ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ వరకు మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 12 తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. 700 వాళ్ళు ఆఫర్ ఉంది, $700 మీకు వస్తుంది. సో అప్పుడు మీకు మీరు కట్టాల్సిన బ్యాలెన్స్ ఒక 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది మీరు సేల్స్ ట్యాక్స్ లేని స్టేట్ లో తీసుకుంటే. లేదా సేల్స్ ట్యాక్స్ కూడా కడితే మీరు ఆల్మోస్ట్ 700 కట్టిన తర్వాత ఇంకొక 700 ఎక్స్ట్రా మీ చేతి నుంచి పడుతుంది. సో అది అన్నమాట. ఇది మేము ఐఫోన్ 6 నుంచి 12 ప్రో మ్యాక్స్ వరకు ఫోన్స్ ఎలా ఎక్స్చేంజ్ చేశామని నా వీడియో. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక తర్వాత ఇది ఎలా కొన్నాము, సో దీని గురించి దీని అన్బాక్సింగ్ వీడియో మెయిన్. సో చేస్తాను నేను, సో ఆ వీడియో చేస్తాను. సో ఈ రోజుకి ఇది నా వీడియో ఐఫోన్ 6 టు ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.